అందరికీ నమస్కారం. అరటిపండు, అరటిపండు గురించి తెలియంది ఎంతమందికి అండి? తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి అరటిపండు గురించి తెలుసు. మనం అరటిపండు తింటే డైజెషన్ బాగుంటుంది, బీపీ తగ్గుతుంది, ప్లస్ దాని బెనిఫిట్స్ అనుకున్నాను. ఒక వీడియో ఉంది చూడండి. అరటిపండు యూజువల్గా మనం తెచ్చుకొని తినేసిన తర్వాత తొక్కనేం చేస్తాం? అదేం క్వశ్చన్? అరటిపండు తొక్కనేం చేస్తాం, పడేస్తాం అంటారు కదా. ఇప్పుడు పడేయద్దు. నిజం, అరటిపండు తొక్కను పడేయొద్దండి. మీరు తిన్న అరటిపండు కన్నా తొక్కలోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటి అంటారా? చెప్తాను. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత ఫైనల్గా వీడియో ఎండింగ్లో మీరే ఒప్పుకుంటారు అరటిపండు తొక్కలో ఏమున్నాయి బెనిఫిట్స్ అని. అరటిపండుని తినడం అనేసి తొక్కన మీరు వాడడం ఎక్కువ చేస్తారు. అరటిపండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి కాబట్టి అదేం చేస్తుందంటే యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. అంటే ఏజ్ తెలీదు దానికి. అంటే మన స్కిన్ రింకిల్స్ ఎక్కడైనా కానీ, ముడతలు కానీ, ఇటువంటి ఏదైనా ఉంటే అది క్లియర్ సెట్ చేస్తుంది. అది దానికి ఏం చేయాలి? తినాలా అంటారా? వద్దు, అంత పాపం మీ చేత నేను చేయించను. అరటిపండు తొక్కతో తుడవండి. అంటే ఏ వైపు, ఇప్పుడు బయట వైపు ఎల్లో ఉంటుంది కదా, లోపల వైపు వైట్ కలర్ ఉంటుంది. సో ఆ వైట్ కలర్ ఉన్నటువంటి సైన్తో మీకు ఎక్కడైతే స్కిన్ మీకు రింకిల్స్ పడుతున్నాయో అక్కడ మీరు దాన్ని రబ్ చేయండి. ఇంట్లోనే మీరు రబ్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది. ఒక 1 మినిట్ తర్వాత టైట్ అయిపోతుంది, కదలదు మీకు. అబ్జర్వ్ చేశారా? చాలు, టైట్ అయిపోతుంది, స్కిన్ టైట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని అలా వదిలేయండి. అలా చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత మీరు కడిగేయండి. అలాగే ఉన్నారనుకోండి చీమలు పడతాయి. సో అందుకని, సో దాన్ని కడిగేయచ్చు. ఇలా కానీ చేయగలిగితే మీకు ఆ రింకిల్స్కి బాగా పనిచేస్తుంది. ఇంకా క్యారీ బ్యాగ్స్, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా. సో ఏదో సినిమాలో డైలాగ్, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు అంటారు. అప్పటి నుంచి చాలా పాపులర్ అయిపోయింది. సో ఈ వైట్ సైడ్తో ఆ క్యారీ బ్యాగుల మీద మీరు కొంచెం రబ్ చేయండి. కొంతమందికి కళ్ళు బాగా అలసిపోయినట్టు ఉంటాయి, అలాగే ఉండి డల్గా ఉంటాయి, కలర్ కూడా మారుతూ ఉంటాయి. అబ్జర్వ్ చేస్తాం. సో చాలామంది అడుగుతుంటుంది ఈ నలుపు పోవాలంటే ఏం చేయాలంటే అరటిపండు తొక్కతో తుడవండి. లోపల వైపు పెట్టి దాన్ని మెల్లగా తుడిచి ఆరిపోయిన దాకా ఉండి కడిగేసేయండి. సేమ్ ఇది చేయొచ్చు. కొంతమందికి ఫేస్ మీద ఈ మచ్చలు వచ్చుంటాయి, మచ్చలు ప్లస్ మొటిమలు, పింపుల్స్ బాగా ఉండి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇటువంటివి ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే టోటల్ ఈ అరటిపండు తొక్కనే దాన్ని పూర్తిగా గ్రైండ్ చేసేసి దాంట్లో, అంటే కట్ చేసేసి దాంట్లో కొంచెం బియ్యపిండి, బియ్యపిండి మన వంటింట్లో మా మమ్మీని అడిగితే ఇస్తుంది. ఓకే, బియ్యపిండి తీసుకొని పెరుగు, కొంచెం పెరుగు తీసుకోవాలి. అంటే ఎంతెంత అంటే ఇంత క్వాంటిటీ అనేం లేదు. మీరు తీసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసి, అంటే మీ ఫేస్కి, అంటే ఏమాత్రం మెత్తగా కావాలి పూర్తిగా. ఆ బియ్యపిండి ప్లస్ ఈ అరటికాయ తొక్క వేసేసి పెరుగు ఎంత కలపంటే ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి. మీరు పూసుకునేటట్టు కావాలి, తిక్కగా ఏదో బంకమట్టలేకైతే పూసుకోం కదా మనం, కొంచెం పలచగానే ఉంటుంది కదా. ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ ఎంత వస్తుందో అంతవరకు ఈ పెరుగు యాడ్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా దాన్ని గ్రైండ్ చేసేసి పూర్తిగా పేస్ట్ లెక్క చేసుకోండి. దాన్ని ఫేస్కి పెట్టండి. ఫేస్కి పెట్టి ఆరిపోయిన దాకా ఉండాలి. ఆరిపోయిన తర్వాత దాన్ని చన్నీళ్ళతో కడిగేయండి. చన్నీళ్ళతో కడిగితే మీ ఫేస్ మీద ఒక్క రింకిల్ కూడా కనిపించదు. అలాగే బ్లాక్ హెడ్, పింపుల్స్ లాంటివి కానీ, ఈ కొంతమందికి గుంటల్లాగా పడతాయి. సో అటువంటి కానీ ఆ డిప్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ ఇటువంటి ఏమీ ఉండవు. ఫుల్ గ్లో కూడా వస్తుంది మీ ఫేస్కి. కాబట్టి దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల నష్టం అయితే లేదు, దీన్ని చేయొచ్చు. అలాగే ఫోటోడెర్మటైటిస్ అంటాం మేము. అంటే బయట ఎండలోకి వెళ్ళినప్పుడు కొంతమందికి ట్యానింగ్ వస్తూ ఉంటుంది స్కిన్ మీద. ఆ ట్యానింగ్ రాకుండా ఉండాలి అంటే ముందుగా దీన్ని అప్లై చేయొచ్చు. ఇది అరటికి తొక్కను అప్లై చేయొచ్చు, లేదా ట్యానింగ్ వచ్చిన దాని మీద రుద్దండి. దీన్ని రెగ్యులర్గా వైట్ సైడ్ మీరు అరటికాయ తొక్కను తుడుస్తూ ఉంటే కలర్ మారినటువంటి స్కిన్ నార్మల్ కలర్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీన్ని అప్లై చేయొచ్చు. ఇంకా దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి, అందుకని ఈ అరటికాయ తొక్కని మీరు మంచి మాయిశ్చరైజింగ్ కంటెంట్లకు కూడా వాడుకోవచ్చు. ఎవరికైతే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ అరటికాయ తొక్కతో ఎక్కడెక్కడైతే డ్రై అవుతుందో అక్కడ అప్లై కానీ చేయగలిగితే మాయిశ్చరైజింగ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది చేయొచ్చు మీరు. ముఖ్యంగా ఇది ఎవరికి పనిచేస్తుందంటే ఈ సోరియాసిస్, ఎగ్జిమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది.
వాళ్ళకి స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతుంది, పగిలిపోయి లోపల క్రాక్స్ వచ్చేసి లోపల నుంచి ఫ్లూయిడ్ వచ్చే కేసులు ఉన్నాయి, పుళ్ళు పడే కేసులు కూడా మేము చాలా చూసాం. సో ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళకి బెస్ట్ రెమెడీ వచ్చి అరటికాయ తొక్క, అరటికాయ తొక్క తుడుచుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల నష్టం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు మీకు, ఎందుకంటే కెమికల్స్ ఏమి లేవు, దీంట్లో ఎటువంటి స్టెరాయిడ్స్ లేవు కాబట్టి మీకు దాంతో తుడవడం వల్ల మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లాగా అది బాగా పనిచేస్తుంది. దానివల్ల అక్కడ క్రాక్స్ ఇటువంటివి రావు, తొందరగా కూడా హీల్ అవుతాయి ఆ మాయిశ్చరైజింగ్. మీకు మచ్చలు ఇప్పుడు సోరియాసిస్ ఉన్న వాళ్ళకైతే పైన వైట్ స్కేల్స్ లాగా వస్తూ ఉంటాయి. సో ఇది చేయడం వల్ల మీకు ఎక్కడ స్కేల్స్ కనిపించవు, క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఈవెన్ తల్లలో కూడా మీరు అప్లై చేయొచ్చు దీన్ని. కాబట్టి ఈ అరటికాయ తొక్క, తొక్కే కదా పడేస్తే ఏమవుద్దు అనుకుంటే చాలా లాస్ అయిపోతాం మనం. ఇప్పుడు చెప్పండి, స్టార్టింగ్లో అడిగాను కదా నేను, అరటి పండుని తింటారా అరటికాయ తొక్కను ఎక్కువ వాడుకుంటారంటే అరటి తొక్కకే మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇస్తారు కదా. సో కాకపోతే ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి చెప్పాలి, మీరు వాడేటువంటి అరటి పండు ఆర్గానిక్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చెట్టు నుంచి కోసేది ఉండాలి, సాధ్యమైనంత వరకు న్యాచురల్గా పండిందయ్యే ఉండాలి. దాన్ని కాల్షియం కార్బైడ్ దాంట్లో వేసేసి ఇప్పుడు అలాగే చేస్తున్నారంట, మా మీ దగ్గర ఎలా ఉందో తెలియదు కానీ మా హైదరాబాద్ అయితే చాలా ఫేమస్. సో ఆ అరటికాయలు గెలలు, పచ్చి గెలలు తీసుకెళ్ళిపోయి ఒక బావిలాగా ఉంటుందన్నమాట, దాంట్లో కాల్షియం కార్బైడ్ నింపేస్తారు, బావిలో నీళ్లు ఉన్నట్టే ఉంటాయి, దీన్ని తీసుకెళ్ళి దాంట్లో ముంచుతారు అరటికెలని. ఉంచేసి అలా పెట్టేస్తే 12 గంటల తర్వాత చూస్తే గ్రీన్ కలర్ పెట్టింది, కాస్త ఎల్లో కలర్ వచ్చేస్తుంది, పండిపోయింది అనుకుంటాం. బయట పెట్టేసి అమ్మేసుకోవడమే ఇంకా, అంటే దాని నిండా కాల్షియం కార్బైడే ఉంటుంది. ఇటువంటిది ఉందేమో చూసుకోండి మీరు. మీరు కొన్న అరటి పండు ఇటువంటిది అయితే మీ స్కిన్ ఇంకా డేంజర్లో పడ్డట్టే లెక్క. మీరు అప్లై చేస్తే కాల్షియం కార్బైడ్తో మీరు రుద్దుతున్నారు దాన్ని, అది మీ స్కిన్ ఇంకాస్త డ్యామేజ్ చేస్తుంది, స్కిన్ క్యాన్సర్ లాంటివి కూడా వస్తాయి. అంతేకాదు మీరు పూసేటప్పుడు దాన్ని పీలుస్తారు, అంతే ఎందుకండి, ఆ అరటి పండు మీరు తింటున్నారు డైరెక్ట్గా, తిన్నప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ వెళ్తుంది, స్టమక్ క్యాన్సర్ రావా, క్యాన్సర్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కెమికల్స్ మీద మనం ఒక వీడియో చేస్తున్నాం. కాబట్టి అరటిపండు ఓకే బాగుంది చెప్పంగానే యాంగ్షియస్గా ఉంటుంది, ఇది వాడేద్దాం చేసేద్దాం అని ఉంటుంది, కానీ మంచి అరటి పండుని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. తెలిసిన వాళ్ళు ఉంటే సాధ్యమైనంతవరకు మీరు తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోండి. ఒకటి, ఇంకొకటి, ఇంకొక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, పండిన అరటిపండు మీరు తీసుకుంటున్నారనుకోండి, అది పైన ఎల్లో కలర్ ఉండి మొత్తం కింద మీకు సారీ మొత్తం అదంతా బ్లాక్ కలర్ అయిపోయి కింద గ్రీన్ కలర్ ఉందనుకోండి, అది ఖచ్చితంగా కాల్షియం కార్బైడ్లో పెట్టింది. అయితే మొత్తం మీకు న్యాచురల్గా పండిన అరటిపండు ఎలా ఉంటుందంటే, ఇదంతా ఎల్లో కలర్ అయిపోతే కింద బ్లాక్ ఉంటుంది పూర్తిగా, పైన తొడిమే కింద ఉండేటువంటి ఆ వైపు కింద నల్లగా ఉంటుంది, అది బ్లాక్ అయిపోవాలి రెండు వైపుల, రెండు ఎడ్జెస్ బ్లాక్ ఉండాలి, మధ్యలో ఎల్లో కలర్ ఉండాలి. అలా కాకుండా ఇదంతా ఎల్లో ఉండి పైన కింద గ్రీన్ ఉందంటే ఖచ్చితంగా అది కెమికల్ పెట్టినట్టు లెక్క. ఇంకా ఒకటి, మనం అరటిపండు మీద కూడా ఒక వీడియో చేస్తున్నాం ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది అన్నది, దాంట్లో మచ్చలు వస్తాయి. బాగా పండిన అరటిపండు మీరు తీసుకుంటే దాని మీద బ్లాక్ కలర్ మచ్చలు ఉంటాయి. బ్లాక్ కలర్ మచ్చలు ఎక్కువ ఉందంటే దాంట్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ఎక్కువ అవుతుందని అర్థం. ఫ్రక్టోజ్ గ్లూకోజ్ గ్లూకోజ్ కాంటెంట్ పెరుగుతుంది అని అర్థం, అది చాలా తీయగా ఉంటుంది. సో కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి అరటిపండు ఎలా ఉండాలంటే, పైన కింద రెండు ఎడ్జిల్లో బ్లాక్ ఉండాలి, మధ్యలో బాగా గోల్డెన్ ఎల్లో కలర్లో ఉండి దాని మీద బ్లాక్ స్పాట్స్ ఉన్నటువంటి అరటిపండుని వాడండి. ఇది వాడితే అది ఒరిజినల్ ఉంటుంది, దాంట్లో కెమికల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇటువంటిది వాడడం వల్ల మీకు మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, లేకపోతే మీ హెల్త్ని మీరు డేంజర్లో పడేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మిత్రులారా, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కళ్ళు తెరిచి జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మనం నెగ్లెక్ట్ చేసామా ఉన్న హెల్త్ కూడా పోతుంది. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఈటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చో తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది, గుర్తుంది కదా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.